నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు బిగ్ షాక్ తగిలింది. గురంపొడు మండలంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. కంచర్ల విజేందర్ రెడ్డి, జడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ ఆధ్వర్యంలో గాసరం తండా సర్పంచ్ దస్రో నాయక్ మరియు ఇద్దరు వార్డు మెంబర్లతో సహా 50 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కుందూరు జయవీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరియు జూనుతలకు చెందిన 38 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కంచర్ల విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాసరం తండకు చెందిన మరో 10 కుటుంబాలు మాజీ సర్పంచ్ మంగళనాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మోసంగి గ్రామంలో మందాడి సైదులు గౌడ్ ఆధ్వర్యంలో 15 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జయవీరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గురంపొడు సర్పంచ్ మస్ర సయ్యద్ మియా, కొత్తలాపూర్ సర్పంచ్ రావులపాటి భాస్కర్, మొసంగి సర్పంచ్ కృష్ణప్రసాద్, బలుగూరి నాగేష్, గుండబైన కిరణ్, ఉమర్, గోలి దుర్గయ్య, మారేపాక లింగయ్య తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గానారెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఉమర్ బాయ్ రా, ఉమర్ వెంకటగారి మాజీ సర్పంచ్. రాకిటి రాజేష్ ఎక్స్ ఎంపీటీసీ, ఎక్స్ ఎంపీటీసీ మళ్ళీ సొంతం బాగా. తర్వాత మారుపాక సైదులు ఎక్స్ సర్పంచ్, వాకిటి లక్ష్మయ్య వార్డు మెంబర్. ఓకే.
కొండమీది మల్లయ్య రేవల్లి లింగంపల్లి వెంకట పంచర్ల అంజిరెడ్డి కొత్తగొల్ల యాదయ్య వైరు శ్రీరాములు దగ్గర నాయకత్వం నాయకత్వం నాయకత్వం.